Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో జగన్ ఫిక్స్ చేసిన అజెండా ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల లక్ష్యంగా దూకుడైన వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి మరింత స్పీడ్గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ఏడాదిన్నరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని హింట్ ఇచ్చారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగా టికెట్ల కేటాయింపు చేపట్టాలని నిర్ణయించారు. అందుకే ఆ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలకు ఏడాది నుంచి 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని ఫిక్స్ అయ్యారు. అంటే మరో 6 నెలల తరువాత ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ అనే అజెండాతో ప్రచారానికి వెళ్లిన జగన్ ఈసారి మరో అజెండాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 3 రాజధానులకు మొగ్గు చూపుతున్నారు. కానీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు. అసెంబ్లీలో బిల్లు పెట్టినా మళ్లీ రద్దు చేయాల్సి వచ్చింది. సాంకేతిక న్యాయపరమైన అంశాలు 3 రాజధానుల ఏర్పాటుకు అడ్డుగా ఉన్నాయి. కానీ వైసీపీ మంత్రులు, కీలక నేతలు మాత్రం ఎన్నికలలోపే 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఓవైపు 3 వద్దు, 1 ముద్దు అంటూ అమరావతి రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో విపక్షాలన్నీ రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు న్యాయస్థానాల్లోనూ వారికి అనుకూలమైన తీర్పే వస్తోంది. 3 రాజధానుల ఏర్పాటుకు తాము అడ్డం కాదని ప్రభుత్వం చెబుతున్నా అమరావతే రాజధాని అన్నదే తమ నినాదమని అంటున్నారు బీజేపీ నేతలు. దీంతో ఇప్పట్లో 3 రాజధానులు సాధ్యం కానట్లే. దీంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న నివేదికల ఆధారంగా కొంత వ్యతిరేకత ఉందన్నది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో కొత్త అజెండాతో ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వికేంద్రీకరణకే తమ నినాదమంటూ వైసీపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. వచ్చే ఎన్నికలకు 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామనే అజెండాతోనే ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే విశాఖ గర్జనను వైసీపీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం సీఎం జగన్ తెప్పించుకుంటున్న నివేదికల ప్రకారం రాయలసీమలో వైసీపీకే మెజారిటీ ఉంటుందని ఒక అంచనా. అందుచేత రాజధాని చుట్టుప్రక్కల జిల్లాల్లో మాత్రం కాస్త వ్యతిరేకత ఉందని, రాజధాని ప్రభావం ఉంటుందని అంచనాకు వచ్చారు. దీంతో ఇక ఉత్తరాంధ్రలో మెజారిటీ కీలకం కానుంది. గత ఎన్నికలలో విశాఖ సిటీలో 4 సీట్లు, శ్రీకాకుళంలో 2 సీట్లు మినహా అన్ని చోట్ల వైసీపీ జెండానే ఎగిరింది. కానీ ఈసారి ఉత్తరాంధ్రలో ఆ జోరు తగ్గిందని, శ్రీకాకుళంలో టీడీపీ పుంజుకుందని, ఉమ్మడి విశాఖలోనూ టీడీపీ పుంజుకున్నట్లు అంతర్గత నివేదికల్లో తేలిందనే ప్రచారం ఉంది. ఇలాంటి సమయాల్లో ఉత్తరాంధ్రను మళ్లీ క్లీన్ స్వీప్ చేయాలంటే ఏదైనా సెంటిమెంట్ తప్పనిసరి అని, అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను తెరపైకి తెచ్చారని, వచ్చే ఎన్నికలలో 3 రాజధానులు అనే నినాదంతో ముందుకు వెళితే ఉత్తరాంధ్రలో కలిసి వస్తుందని జగన్ అంచనా వేసి ఉంటారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.